స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బలాలా గారు, గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు, పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ హైదరాబాద్ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా గారు, మా ఎమ్మెల్సీ జాఫ్రీ గారు, మా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు సురేష్ కుమార్ గారు, అదే రకంగా ఈ స్థానిక జోనల్ కమిషనర్ అశోక్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి, వేదిక ముందున్న అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేయబడ్డ 288 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందుకోబోతున్న మా సోదరులకి, సోదరిమణులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆప్ సభీ బహనో కో ఖాస్కర్ మే ముబారక్బాద్ దేనా చాతా హూం కి ఏక్ బహుత్ ఖూబ్సూరత్ ఔర్ షాందార్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆప్కో ఆజ్ దియా జా రహా హై, ఇస్ బాత్ పే మే ఆప్ సబ్కో ముబారక్బాద్ దేనా చాతా హూం. పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు బలాలా గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు అసద్ భాయ్, ఒక మాట ఏమన్నారు అంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్ పట్టణానికి నిజానికి ఈ ప్రాంతంలోనే బీజం పడ్డ విషయం మనకు తెలుసు. హైదరాబాద్ साल के अंदर ये 288 मकान पूरे मुकम्मल हो चुके हैं. जिस वक्त यहाँ पर लोग जो रह रहे थे, जब लोग बेनिफिशियरी से यहाँ पर लोग रह रहे थे, जब रेलवे डिपार्टमेंट ने सर्वे किया, 141 लोग यहाँ पर थे, 141 हाउसेज यहाँ पर थे. उन लोगों को जब का जब पोजीशन सर्टिफिकेट देकर उन लोगों को इवैक्यूएट कराया गया. उसके बाद यहाँ पर जिला 356 मकानों की मंजूरी हुकूमत ने यहाँ पर दी, लेकिन 200 और उसके लिए केसीआर किट दिया जाता है, जिसके लिए अगर लड़का पैदा होता तो 12,000 देते, लड़की पैदा होने पर 13,000 देते और साथ